AP Telangana Vibhajana Samasila Amsampai Charchaku Malli Desa Rajadhani Hastina Vedika Kanundi. Ivala Udayam 11 Gantalaku Kendra Home Shakha Karyalayamlo Unnata Sthayi Samavesham Jaraganundi. Indulo Rendu Rashtralaku Chendina Prabhutva Pradhana Karyadarshulu Palgoni Tama Galam Vinipinchunnaru. Ee Samavesham Agendalo Mottam 14 Amsalu Unnai. వీటిలో 7 అంశాలు రెండు రాష్ట్రాలకు సంబంధించినవైతే మరో 7 ప్రత్యేకంగా ఏపీకి చెందినవి ఉన్నాయి. అయితే రెండు రాష్ట్రాలకు సంబంధించిన 7 అంశాలపై ప్రధానంగా చర్చ జరగనుంది. రైట్ కిదా అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ లో అందిస్తారు. ప్రసాద్, AP విభజన చట్టంలో ఉన్నటువంటి అనేక సమస్యల పరిష్కారానికి ఇప్పటివరకు దాదాపు 25 సార్లుగా రెండు రాష్ట్రాల చెందినటువంటి ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. ఈ చట్టాన్ని అమలు చేసే బాధ్యత కేంద్ర హోంమంత్రిత్వ శాఖది కాబట్టి నోడల్ ఏజెన్సీగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కార్యదర్శి అజయ్ బల్లా నేతృత్వంలో ఈరోజు ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల చెందినటువంటి ప్రధాన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో పాటు ఇంధనము, విద్యుత్తు, అదేవిధంగా సివిల్ సప్లైసు, ఇండస్ట్రీ, కామర్సు ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాంటి చెందినటువంటి మంత్రిత్వ శాఖలు చెందినటువంటి కార్యదర్శులంతా కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. ఇరు రాష్ట్రాలకు చెందినటువంటి ఉన్నతాధికారులంతా కూడా ఇప్పటికే చేరుకున్నారు. సరిగ్గా 11 గంటలకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కార్యాలయంలో ఈ సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలో ప్రధానంగా చట్టంలో ఉన్నటువంటి 10వ షెడ్యూల్, 9వ షెడ్యూల్ ఉన్నటువంటి సంస్థల యొక్క విభజన, అదేవిధంగా స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషను, సింగరేణి కాలరీసు, అదేవిధంగా హెవీ మిషనరీసు ఇంజనీరింగ్ లిమిటెడ్ లాంటి సంస్థల యొక్క విభజనతో పాటు బ్యాంకుల్లో ఉన్నటువంటి నగదు, అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి ఇతరత్ర లావాదేవీలకు సంబంధించి కూడా ఒక స్పష్టమైనటువంటి వైఖరిని తీసుకోవాల్సి ఉంది. ఇది కాకుండా ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి అనేక సమస్యలు కూడా ఇంకా పెండింగ్లో ఉన్నాయి. కొత్త రాజధానికి నిధులు సమకూర్చడం, కొత్త రాజధానిని ఏర్పాటు చేసుకునేందుకు వాటికి సంబంధించినటువంటి మౌలిక వసతుల రూపకల్పన సంబంధించి, రోడ్డు కనెక్టివిటీకి సంబంధించి వీటన్నిటి గురించి కూడా కేంద్రం సహకారం అందించాల్సి ఉంది. ఈ అన్ని అంశాలపై కూడా ఈరోజు ఈ సమావేశంలో చర్చకు వస్తాయి. ఇప్పటికే తెలంగాణ చెందినటువంటి ట్రాన్స్కో ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి జెన్కోకి దాదాపు 6600 కోట్ల రూపాయలు విద్యుత్ పకాయలు ఉన్నాయి. దీనికి సంబంధించి గతంలోనే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ చెందినటువంటి సంబంధిత శాఖ ఇప్పటికే నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఇంతవరకు సమాధానం కూడా ఇవ్వలేదు లిఖితపూర్వకంగా. అయితే ఇది ఇంకా సమయం ఉంది కాబట్టి దీన్ని వేచి చూడాలనే ధోరణిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది. ఈ అంశాన్ని కూడా ఒకవేళ వీలుంటే చర్చకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఇంకా సమయం ఉంది కాబట్టి వేచి చూడాలని చెప్పి కూడా చెప్పే అవకాశం ఉంది. కాబట్టి ఈ అన్ని అంశాలు కూడా ఈరోజు అజయ్ బల్లా నేతృత్వంలో జరిగే ఉన్నతాధికారుల సమావేశంలో చర్చకు వస్తాయి. దీనిపై ఒక ముందడుగు వేసే అవకాశం ఉందన్న ఆశాభావాన్ని కూడా ఇరు రాష్ట్రాలకు చెందినటువంటి అధికారులు కూడా వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.